నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పౌలు డివిజన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. బీజేపీకి గట్టి బుద్ధి చెప్పిన కర్ణాటక ప్రజలు. తెలంగాణలో కేసీఆర్ కు ఇదే గతి పడుతుంది. ఇక కేంద్రంలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సిద్ధం రాము, పీసీసీ మెంబర్ మీసాల ప్రకాష్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనం విజయం సాధించిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో సిద్ధరాజులు, మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోడీకి కర్ణాటక ప్రజలు చురకలు అంటించారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న మోడీకి కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో రాబోయేది గడ్డు కాలమేనన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని అన్నారు. ఇక రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుటుంబ నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించడం ఖాయమన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేసిన కేసీఆర్కు ఇక పాలించే అర్హత లేదని అన్నారు. పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండా వీర అభిమాని ఎండీ యాకూబ్ పాషా, పెద్దల గుండెల్లో ఎప్పుడు ఉండే యాకూబ్ పాషా, 18వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సందెల లాజర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు గిరి పుష్ప, రాజేష్ నాగరాజు, ఎండీ సాజిద్ టపాసులు కాల్చి స్వీట్ల పంపిణీలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వానికి గద్దెదిప్పి కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ రావడం, ఇలా కార్యకర్తల్లో కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఉత్సాహం సంబరాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఏఐసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కర్ణాటకలో భారత్ జోడో యాత్ర భాగంగా 600 కిలోమీటర్లు తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకొని ప్రజలకు మీ అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది హామీ ఇవ్వడంతో వారు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ వైపు అఖండ మెజార్టీతో మొగ్గు చూపారు. ఇవాళ దేశంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజన పడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో అనేక మంది పేదలు బాగుపడ్డారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి రాబో రోజులలో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ భూస్థాపితమైందని చెప్పేసి కొన్ని ప్రభుత్వాలు విర్రబీగుతూ అహంకారంతో మాట్లాడినటువంటి వాటికి తిరగరాసినటువంటి చరిత్ర ఏదైతుందో, మరి ఇది కర్ణాటక ఎలక్షన్లని ప్రజలు చెప్పిన తీర్పును బట్టి మనం చెప్పవచ్చు. ఇవాళ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణలో కూడా తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని కించపరుచుకుంటూ పథకాల పేరుతో హామీలు ఇస్తూ మోసం చేస్తూ గద్దె మీద ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసి మరో శ్రీలంకగా మారుస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి బుద్ధి చెప్పాలంటే బీజేపీకి కంచుకోట అయినటువంటి కర్ణాటకను చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ ఏందనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ కంచుకోటను కూడా బద్దలు కొట్టిందంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఓటర్లు. మరి ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటే అది కాంగ్రెసే. కానీ నిన్నగకముందు కులాలను విభజించినట్టుగా మేము అధికారంలో పడికి వస్తే మైనారిటీలకు కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి, వారికి ఎలాంటి పథకాలు రాకుండా చేస్తామని చెప్పేసి అహంకారమైన ధోరణితో మాట్లాడినటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుంది తెలంగాణ పార్టీకి అని చెప్పేసి ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ, దాన్ని తునాతునకలు చేసి ముక్కలు ముక్కలుగా చేసి అసలు అధికారంలోకే రాకుండా భూస్థాపితం చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు, నాయకులు అందరూ ఏకతాటిగా నిలబడి
మరి కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము సంతోష వేడుకలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దంపతుల నాయకత్వం नायकत्व